హాయ్ ఫ్రెండ్స్, గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ రేపు డిసెంబర్ 14 నుంచి జరుగుతుంది, 20వ తేదీతో ముగుస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటిది. మరి ఇటీవల ఒక 2 రోజుల క్రితము కోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని కలగజేసుకోవటము ఇప్పుడు భావ్యము కాదు అని ఎగ్జామ్స్ జరుపుకోమని కోర్టు క్లియరెన్స్ కూడా ఇవ్వటం జరిగింది. కేసు యొక్క పూర్వఫలాల్లోకి వెళితే, మరి తాజాగా 5 తప్పులు పెట్టిపడి చేయటం, వాటి ద్వారా 1300 మంది దాదాపుగా కొత్త వాళ్ళు యొక్క గ్రూప్ 1 మెయిన్స్ రాసుకోవడానికి సిద్ధమవటం తెలిసిందే. మరి వారికి ఎగ్జామ్కి కొంత సమయం కావాలని వారు కోర్టు అడగటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి కొంత సమయం వారికి సరిపోదు అని తెలిసినప్పటికీ, 1-2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి అనధికార తాజా పరిణామాలు కానీ గమనించినట్లయితే, ఏపీపీఎస్సీ కూడా యొక్క గ్రూప్ 1ని వాయిదా వేయటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది అనధికారక విషయం మాత్రమే ఫ్రెండ్స్. మరి ఈ గ్రూప్ 1కు ఆల్రెడీ సుదీర్ఘకాలంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి ఇటువంటి విషయాలు పట్టించుకోకుండా చక్కగా ప్రిపరేషన్ చేయాలని కూడా మన యొక్క ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే, గ్రూప్ 1 మరో 2 లేదా 3 నెలలు వాయిదా వేస్తారనేటువంటివి మనకి యొక్క హైదరాబాద్లోని అశోక్ నగర్లో వినిపిస్తున్నటువంటి మరో వాదన. ఏది ఏమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్, ఈ యొక్క దాదాపుగా 51 తప్పులను ఖాతారు చేయకుండా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ను జరిపి ముందుకెళ్తుంది. మరి గతంలో ఇలా జరిగిన సందర్భంలో కూడా మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇంటర్వ్యూ లిస్టు కూడా ఫైనల్ లిస్టు తయారైనప్పటికీ కూడా మరలా సుప్రీంకోర్టు తీర్పుతో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మరలా రీకండక్ట్ చేయడం మనకు తెలిసినటువంటిది. మరి అటువంటి విధానం ఈ యొక్క గ్రూప్ 1 విధానంలో కూడా జరిగేదానికి అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఈ యొక్క తప్పులు కోర్టు తీర్పుని ఖాతారు చేయకుండా ఏపీపీఎస్సీ సింగిల్ జడ్జి కోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని ముందుకెళ్తుంది. భవిష్యత్తులో మరి ఈ ఎగ్జామ్ జరిగినప్పటికీ కూడా ప్రిలిమ్స్ మరలా రీకండక్ట్ చేసేదానికి అవకాశం ఎంతైనా ఉందని కూడా మేధావర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈరోజు రేపు ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా పడుతుందా లేదా అనేటువంటిది విషయం మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మరి ఆశావాహులు ఎవరైనా ఉంటే కూడా ఆశను చంపుకోకుండా మరి ఈ యొక్క ప్రిపరేషన్ చేస్తూ ఉందాం. చేస్తూ ఉంటే మరి ఏదో ఒకరోజు మరి తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించాలని కోర్టు తీర్పు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకని మరి ఈ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు తక్షణమే మరలా వారి యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. క్రితం 2 రోజుల క్రితం మన యొక్క సినీ స్టార్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద కలగజేసుకుంటూ గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేసి మరి సక్రమంగా ఆ యొక్క తప్పులకు సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా క్షుణ్ణంగా ఒక కమిటీకి, సంయుక్త కమిటీకి ఇచ్చి పరిశీలన చేసి తర్వాత ఏపీపీఎస్సీ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని కూడా ఒక సూచన చేయడం జరిగింది. మరి ఆశావాహులు, నిరుద్యోగులు పవన్ కళ్యాణ్ గారికి మరలా ఒకసారి ఈ యొక్క వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ గమనిస్తే మరి సీఎంఓ ఆఫీసు కావచ్చు, ఏపీపీఎస్సీ వర్గాలు కావచ్చు, మరి ఇటు ఎడ్యుకేషన్ ఎమ్మెల్సీలు కావచ్చు, వీరందరూ చెప్తున్నది ఏమిటంటే ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ని వాయిదా వేసి తర్వాత మరలా ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా, అనగా తెలుగు ట్రాన్స్లేషన్ కావచ్చు, మరి క్యాలిక్యులేటర్ విషయం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి నిదానంగా ఈ యొక్క ఎగ్జామ్ను జరపాలని కూడా కోరుకుంటున్నారు. మరి అదే జరిగితే గ్రూప్ 1 ఎగ్జామ్ మరలా ఖచ్చితంగా మరోసారి వాయిదా పడేదానికి అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఫ్రెండ్స్, మరి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క వీడియోని చూడకుండా మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా చేయండి. ఏదేమైనా 1-2 రోజుల్లో దీని మీద దాదాపుగా ఆదివారానికి కూడా ఒక నిర్ణయం వచ్చేదానికి అవకాశం ఉంది. కొత్తగా ఇప్పుడు ట్యాబ్ విధానం కాబట్టి ప్రశ్నాపత్రాలు తయారు చేయాలి, ప్రశ్నాపత్రాలను ఒక చోట నుంచి మరో చోటకి తరలించాలి అనేటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి మరి ఈ యొక్క 1-2 రోజుల్లో ఏదైనా జరగవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉండండి. అవకాశం ఉన్నా లేకున్నా దీనికి సంబంధించినటువంటి అవగాహనను ప్రతి నిరుద్యోగ ఆస్పిరెంట్ కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని విశేషాల కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి అశోక్ నగర్లో జరుగుతున్నటువంటి యొక్క రూమర్స్ పట్టించుకోకుండా ప్రిపేర్ అవ్వండి.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ను మేము ముందుంచడానికి ప్రయత్నిస్తాం. ఇట్లా వైఎస్ఆర్ స్టడీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.